కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి మనకు, మన హైడ్రోకార్బన్స్ అంటాం. అంటే కార్బన్, హైడ్రోజన్, హైడ్రోకార్బన్ అంటాం. హైడ్రోకార్బన్స్ లో ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్ అనేవి ఉంటాయి. ఈ ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్స్ కు పేర్లు పెట్టేటప్పుడు జనరల్ గా ఒక కార్బన్ ఉంటే మీథని, రెండు ఉంటే ఈథు, ప్రోపు, బ్యూటి ఇలా ఇస్తూనే ఒక కార్బన్ కాంపౌండ్, ఇలాంటి ఒక కార్బన్ కాంపౌండ్కి పేరు పెట్టాలన్నప్పుడు ఐయుపాక్ నేమ్స్ అనేవి ఉంటాయి. అంటే ఇంటర్నేషనల్ యూనియన్స్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ అంట, ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. సో దాని ప్రకారం దీనికి నేమ్స్ పెట్టడం ఎలాగన్నప్పుడు, ఇప్పుడు ఒక కార్బన్ కాంపౌండ్ దీనికి పేరు పెట్టేటప్పుడు ఈ కార్బన్ చైన్ మొత్తంలో, దీని మొత్తంలో ఏది పొడవైందో సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ చూస్తే 1, 2, 3, 4, 5, 6 కార్బన్లు ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7 కార్బన్లు ఎలా వస్తాయి అంటే పొడవైన చైన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇలా 6 ఉన్నాయి, ఇలా వస్తే 7 ఉన్నాయి, 1, 2, 3, 4 ఇలా వస్తే 4 ఉంటాయి. అంటే పెద్దది ఎవరు అంటే 7 కార్బన్స్ ఉన్నది, 7 కార్బన్ ఉన్నది పెద్దది. 1, 2, 3, 4, 5, 6, 7 అంటే అన్ని దారులు చూసుకోవాలి మనం. సో 7 కార్బన్స్ అనేది పొడవైన చైన్. ఈ 7 కార్బన్స్ మనం ఫైండ్ చేసిన తర్వాత, పొడవైన దాన్ని గుర్తించిన తర్వాత నెంబరింగ్ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ దాన్ని నెంబరే వాళ్ళు నెంబర్ అంటే ఇటు నుండి చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7 ఓకే. దాని ఇటు నుంచి కూడా 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా కూడా 7. మరి అప్పుడు నెంబర్ ఇటు నుంచి వాళ్ళ, ఇటు నుండి వాళ్ళ అన్నప్పుడు ఇక్కడ ఈ కార్బన్ దగ్గర మిథైల్ అనే ఒక గ్రూప్ కనపడుతుంది. CH3 అంటే మిథైల్, ఆల్కైల్ గ్రూప్ అది. ఈ మిథైల్ గ్రూప్ ఈ కార్బన్ దగ్గర ఉంది. అంటే నెంబర్ ఇటు నుండి ఇస్తే 1, 2, 3 కార్బన్ దగ్గర మిథైల్ వస్తుంది. అదే ఇటు నుండి ఇస్తే 1, 2, 3, 4, 5 కార్బన్ దగ్గర మిథైల్ వస్తుంది. సో నెంబర్ ఇచ్చేటప్పుడు ఏదైనా ఒక సఫిక్స్ కు తక్కువ నెంబర్ వచ్చేటట్టుగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో తక్కువ నెంబర్ అన్నప్పుడు ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇక్కడ మనం నెంబర్ ఇచ్చినప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7 ఇది నెంబర్ ఇచ్చే పద్ధతి. ఎందుకు ఇలా ఇచ్చాము నెంబరు అని అన్నప్పుడు థర్డ్ కార్బన్ దగ్గర మిథైల్ అనే ఫంక్షనల్ గ్రూప్, సారీ ఈ ఆల్కైల్ గ్రూప్ వచ్చింది. అదే నెంబర్ ఇటు నుండి ఇస్తే ఇక్కడ కార్బన్ నెంబరు పెరుగుతుంది. అంటే నెంబర్ ఇచ్చేటప్పుడు తక్కువ నెంబర్ వచ్చే విధంగా, ఇక్కడ ఇచ్చిన సఫిక్స్ కి తక్కువ నెంబర్ వచ్చే విధంగా మనం నెంబర్ ఇచ్చుకోవాలి. అందుకని ఇలా ఇచ్చాము నెంబరు 1, 2, 3. అంటే మూడో కార్బన్ దగ్గర ఎవరు ఉన్నారు, మిథైల్ పేరు రాయాలి. ఆల్కైల్ గ్రూప్ దీని పేరు మిథైల్ కాబట్టి మిథైల్. ఎక్కడ ఉంది, థర్డ్ కార్బన్ దగ్గర. సో 3 మిథైల్ 3 మిథైల్. దెన్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 7 కార్బన్. 7 ఉంటే ఏమంటారు మనం, హెప్టైన్ చెప్తారు. అయితే అన్ని సింగిల్ బాండ్స్ అంటే ప్రతి కార్బన్ కూడా ఏక బంధంతో ఉందా లేదా, మొత్తం కార్బన్ కాంపౌండ్ లో అన్ని సింగిల్ బాండ్స్ కూడా ఆల్కేన్ ఇది. సో ఆల్కేన్ లో హెప్టైన్ అంటే 7, దెన్ హెప్టేన్ ఏంటిది, హెప్టేన్ అని రాస్తారు. సో దిస్ ఈజ్ నేమ్ ఆఫ్ ది గివెన్ కార్బన్ కాంపౌండ్. సో ఈ ఇచ్చిన కార్బన్ కాంపౌండ్ కి IUPAC నేమ్ ఏమిటి అంటే 3 మిథైల్ హెప్టేన్. దిస్ ఈజ్ ఫస్ట్ ప్రాసెస్. రెండో ఎగ్జాంపుల్ ఉంది. ఈ రెండో ఎగ్జాంపుల్లో మన మొదటి రూల్ ప్రకారం, IUPAC నేమ్ రూల్ ప్రకారం పొడవైన చైన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు 1, 2, 3, 4, 5 కార్బన్లు ఉన్నాయి. ఇలా ఇలా వెళ్తే 1, 2, 3, 4, 5 కార్బన్లు ఉన్నాయి. ఎలా వెళ్ళినా 1, 2, 3, 4, 5 ఇలా అంటే ఇటు నుంచి వస్తే 1, 2, 3, 4, 5 కార్బన్. అంటే ఎటు తీసిన 5 కార్బన్లే ఉన్నాయి. కాబట్టి నెంబర్ ఇచ్చేటప్పుడు మనము ఇటు నుండి ఇస్తున్నాం 1, 2, 3, 4, 5 అని ఇచ్చాం. ఇలా ఇలా ఇస్తే ఏమైంది, ఇప్పుడు ఇలా నెంబర్ ఇచ్చిన తర్వాత సబ్స్టిట్యూషన్స్ అంటే ఈ ప్రతిక్షేపణలో ఈ సఫిక్సెస్ అనేవి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నాయి. అంటే మూడవ కార్బన్ దగ్గర అలాగే 4వ కార్బన్ దగ్గర ఉంది. ఈ 3, 4 కార్బన్ల దగ్గర ఉన్నప్పుడు 3, 4 కలిపితే 7 అవుతుంది. 7 అవుతుంది. లేదు ఇటు నుండి నెంబర్ ఇచ్చారు 1, 2, 3,
నాలుగు ఐదు అంటే ఇప్పుడు సఫిక్స్ యొక్క టోటల్ కూడుతుంది రెండు మూడు ఐదు అవుతుంది. అంటే రెండో రూల్ ప్రకారం నంబర్ ఇచ్చేటప్పుడు పొడవైన చేయిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెంబర్ ఇచ్చేటప్పుడు ఈ సఫిక్స్ యొక్క రెండు ఉన్నాయి కాబట్టి సఫిక్స్కి తక్కువ నెంబర్ వచ్చేటట్టు చూడాలి. ఒక సఫిక్స్ ఉంటే ఇక్కడ రెండు సఫిక్స్లు ఉన్నాయి కాబట్టి రెండింటి మొత్తము కూడా తక్కువ రావాలి, రెండింటి మొత్తం కూడా తక్కువ రావాలి. సో ఇక్కడ టూ త్రీ ఫైవ్ అవుతుంది, త్రీ సెవెన్ సారీ త్రీ ఫోర్ సెవెన్ అవుతుంది. సో ఇది తక్కువ కాబట్టి నెంబరు ఎలా ఇవ్వకూడదు, అంటే నెంబరు ఈ లెఫ్ట్ నుండి రైట్కి ఇవ్వకూడదు, రైట్ నుండి లెఫ్ట్కి ఇచ్చేవాడు మనం. అప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే సెకండ్ కార్బన్ దగ్గర ఒక మెథైల్ ఉంది, థర్డ్ కార్బన్ దగ్గర ఈ థైల్ ఉంది. సో ఇది రెండో రూల్ ప్రకారం మనం ఒక కార్బన్ కాంపౌండ్కి నెంబరింగ్ ఇవ్వడం. ఇప్పుడు దాని పేరు రాయాలి మనం, పేరు రాయాలన్నప్పుడు సో ఈ ఈ కార్బన్ కాంపౌండ్కి నేమ్ చూద్దాము. ఇక్కడ చూస్తే పొడవైన చైన్ సెలెక్ట్ చేసుకోవాలి మనం, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా ఉంది, లేదు ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంట్లో ఐదే ఉంది, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే ఎటు చూసిన ఐదు కార్బన్లు అనేది. బట్ దీన్ని పొడవైన దానిగా తీసుకున్నాం, ఒకటి అండ్ రెండు మూడు నాలుగు ఐదు అని పెట్టారు. ఇలా పేరు ఇచ్చారు, లేదు ఇలా కూడా పేరు ఇవ్వచ్చు కదా, ఇటు నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అవుతున్నారు, ఇది కూడా ఐదు కార్బన్లా అవుతుంది. కానీ ఈ కేసులో ఈ కార్బన్ చైన్ ఉన్నటువంటి ఈ సఫిక్స్లు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఒక మిథైల్ రెండు దగ్గర వచ్చింది, ఇక్కడ మూడు దగ్గర ఎథైల్ వచ్చింది, అంటే రెండు మూడు ఐదు అవుతుంది. అదే నెంబర్ ఇటు నుండి ఇస్తే మీరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అవుతుంది, అంటే మూడు నాలుగు దగ్గర ఈ ఫంక్షనల్ గ్రూప్ ఈ సఫిక్స్లు అనేవి వస్తాయి. సో టోటల్ మూడు నాలుగు ఏడు అవుతుంది, కానీ రెండు మూడు ఐదు అవుతుంది. రెండో రూల్ ఏంటంటే లాంగ్ చైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, లాంగ్ చైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ సఫిక్స్ల యొక్క టోటల్ నెంబరు తక్కువ వచ్చే విధంగా ఉండాలా. సో తక్కువ రావడం అన్నప్పుడు ఇప్పుడు రైట్ నుండి లెఫ్ట్ వైట్కి నెంబర్ ఇచ్చారు, అదే ఇటు నుండి నెంబర్ ఇచ్చుకుంటూ వస్తే ఇక్కడ త్రీ ఫోర్ వస్తుంది, ఇక్కడ త్రీ ఫోర్ సెవెన్ అవుతుంది. సెవెన్ అనేది టూ త్రీ ప్లస్ ఫైవ్ కంటే ఎక్కువ, అందుకే ఈ రెండింటి యొక్క మొత్తం అంటే ఒక కార్బన్ చైన్లో ఇవ్వబడిన సఫిక్స్ల యొక్క నెంబర్ మొత్తము తక్కువ ఉండాలి, తక్కువ ఉండే విధంగానే మనం సెలెక్ట్ చేసుకోవాలి, అందుకే నెంబర్ ఇలా ఇచ్చాము. ఇప్పుడు చూస్తే ఇది రెండు దగ్గర ఒక మెథైల్ గ్రూప్ ఉంది, థర్డ్ కార్బన్ దగ్గర ఇథైల్ గ్రూప్ ఉంది, కాబట్టి దీని పేరు రాసేటప్పుడు మనం టూ మెథైల్ కామా ఇది టూ మెథైల్, అలాగే త్రీ ఇది ఇథైల్, త్రీ ఇథైల్ అవుతుంది, త్రీ ఇథైల్. ఇకపోతే ఎన్ని కార్బన్లు మొత్తము ఐదు కార్బన్లు, ఐదు కార్బన్లు అంటే పెంట్, మొత్తం సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి పెంటే. సో దిస్ ఈజ్ పెంటే. సో టూ మెథైల్ త్రీ ఎథైల్ పెంటేన్ అనేది దీని యొక్క పేరుగా తీసుకుంటాం, ఇది రెండో. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. సో మొదటి రూల్ ప్రకారం లాంగ్ చైన్ తీసుకోవాలి, ఒకటి రెండు మూడు నాలుగు లేదా ఒకటి రెండు మూడు నాలుగు ఇలా కూడా తీసుకోవచ్చు, ఏదైనా ఒకటి అవుతుంది. ఇటు నుండి చూసినప్పటికీ ఇది చిన్న చైన్ అవుతుంది, కాబట్టి నాలుగు కార్బన్లు ఉన్నది లాంగ్ చైన్ అయింది. సో కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు తీసుకున్నారు, మరి నెంబరు ఇటు నుండి ఇవ్వచ్చు కదా అనొచ్చు మనం, ఇటు నుండి కూడా ఇవ్వచ్చు కదా, ఒకటి రెండు మూడు నాలుగు అవుతుంది. అయితే ఇక్కడ మూడు దగ్గర ఒక సబ్స్టిట్యూషన్ ఉంది, ఈ సఫిక్స్ ఉంది మిథైల్, ఇక్కడ ఒకటి దగ్గర డబుల్ బాండ్ ఉంది, ఒకటి దగ్గర డబుల్ బాండ్ ఉంది. ఈ నెంబర్లని మనం కార్బన్ దగ్గరే రాయాలి, హెచ్ దగ్గర రాయకూడదు, ఎక్కడ రాయాలి కార్బన్ దగ్గర, కార్బన్ నెంబర్లు ఎక్కడ పడితే అక్కడ నెంబర్లు కూడా రాయకూడదు, కార్బన్ ఎక్కడుందో అక్కడే నెంబర్ ఇవ్వాలి మనం. సో ఇప్పుడు దీని పేరు ఏం పెడతాం మరి, ఇప్పుడు అన్నప్పుడు డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్స్ ఉన్నప్పుడు వాటికి ప్రయారిటీ ఇవ్వాలి, డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ అన్నప్పుడు దీని పేరు. యాక్చువల్గా ఇక్కడ దీనికి ఇటు నుండి నెంబర్ ఇస్తే టూ మిథైల్ అయ్యేది, కానీ టూ మిథైల్ లేదు మనం త్రీ మిథైల్ తీసుకుంటున్నప్పుడు, ఎందుకంటే ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి మిథైల్ గ్రూప్ కంటే డబుల్ బాండ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. సో అందుకనే ఒకటి దగ్గర డబుల్ బాండ్ ఉంది,
సో మూడు దగ్గర మిథైల్ సో త్రీ మిథైల్ త్రీ నెక్స్ట్ ఒకటి దగ్గర డబుల్ బాండ్ ఉంది సరే డబుల్ బాండ్ అంటే ఈన్ అనే పదం వాడాలి ఎన్ని కార్బన్ల మొత్తము నాలుగు నాలుగు అంటే బ్యూట్ ఇక్కడ రాయల్ బ్యూట్ వన్ ఈన్ అని రాయచ్చు బ్యూట్ వన్ ఈన్ లేదా వన్ ఈన్ బ్యూట్ వన్ ఈన్ బ్యూటీ ఈన్ వన్ బ్యూటీ అని కూడా రాయచ్చు దీని బ్యూట్ వన్ ఈన్ అని వస్తాను బ్యూట్ వన్ ఈన్ అని అంటే పేరు దీని పేరు త్రీ మెథైల్ బ్యూట్ వన్ ఈన్ బ్యూట్ అది రైట్ ఆన్సర్ ఉంది అలా కాకుండా పేర్లు ఇలా పెడితే అప్పుడు ఇక్కడ టూ మిథైల్ వచ్చింది ఫోర్ ఈన్ వస్తుంది అంటే డబుల్ బాండ్ అన్నప్పుడు మిథైల్ కంటే డబుల్ బాండ్కి క్వశ్చన్ ప్రయారిటీ ఇవ్వాలి ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ ఉంది ఈ కార్బన్ చైన్ లో మొదటి రూల్ ప్రకారం పొడవైంది చూడాలి ఒకటి రెండు మూడు నాలుగు కార్బన్స్ ఇది పొడవైంది లేదు ఇలా కూడా పొడవైంది తీసుకోవచ్చు అయినప్పటికీ ఇటు మిథైల్ గ్రూప్ వస్తుంది కాబట్టి దీన్ని పొడవైన చైన్గా తీసుకున్నాం మరి రెండోది నెంబర్ ఇచ్చేటప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు నెంబర్ ఇటు నుంచి ఎందుకు ఇచ్చారు ఇటువైపు నుండి వచ్చు కదా నెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు అని అంటే ఇక్కడ ట్రిపుల్ బాండ్ అనేది కనిపిస్తుంది డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఏమనే ఉన్నప్పుడు ఎక్కడైతే డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్స్ అనేవి ఉన్నాయో ఆ కార్బన్కు తక్కువ నెంబర్ వచ్చే విధంగా పేరు ఇవ్వాలి లాంగ్ చైన్ చూసుకోవాలి ఓకే దాంతో పాటు డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ అనేవి వచ్చినప్పుడు ఆ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఎక్కడుందో ఆ కార్బన్కు తక్కువ నెంబర్ రావాలి సో దట్ ఈజ్ అనదర్ సో అందుకని మెథైల్ కంటే దీనికి ప్రయారిటీ ఉంది ఇక్కడ సో అందుకే ఇటు నుండి నెంబర్ ఇచ్చారు వన్ టూ త్రీ ఫోర్ సో ఇక్కడ మరి కార్బన్ పక్కన హైడ్రోజన్ లేవు ఎందుకంటే మూడు బంధాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి నాలుగు బంధాలు సరిపోయింది దెన్ ఇక్కడ థర్డ్ దగ్గర మిథైల్ గ్రూప్ పేరు రాద్దాం సో త్రీ ఇది మిథైల్ కాబట్టి మిథైల్ నెక్స్ట్ ఎవరండి నాలుగు కార్బన్లు అంటే ఎవరు ఇది బ్యూట్ సో బ్యూట్ బ్యూట్ ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది ఎక్కడ ఉంది ఒకటి దగ్గర ఉంది ఒకటి ట్రిపుల్ బాండ్ ఏమంటాం సింగిల్ బాండ్ ఏన్ డబుల్ ఉంటే ఈన్ ట్రిపుల్ బాండ్ ఐన్ ఐ సో దీని పేరు త్రీ మిథైల్ బ్యూట్ వన్ ఐన్ బ్యూట్ వన్ ఐన్ ఇది మరొక బాండ్ ఉన్నప్పుడు డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ అనే వాటికి మిథైల్ ఎథైల్ వాటి కంటే ప్రయారిటీ చేయాలి మనం ఇవి బ్రెయిన్లో ఉండాలి కాంపౌండ్కి మనం నేమ్ ఇద్దాము సో ఫస్ట్ రూల్ ప్రకారం లాంగ్ చైన్ తీసుకోవాలి మరి లాంగ్ చైన్ ఎవరు అన్నప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కార్బన్లు ఉన్నాయి లేదంటే ఇలా చూద్దాం అనుకున్నప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరే ఉన్నాయి ఇటు కూడా సో ఇటు చూసిన ఆరు కార్బన్లదే ఒక పొడవైన చైన్ అనేది అవుతుంది అందుకే దీన్నే తీసుకుంటున్నాము తీసుకునేటప్పుడు మరి నెంబరింగ్ ఎటు నుంచి ఇవ్వాలి అన్నప్పుడు ఒకసారి చూడండి ఫస్ట్ ఇటు ఇస్తున్నా నేను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అనే నెంబర్ ఇచ్చాను ఇలా ఇచ్చినప్పుడు ఈ సఫిక్స్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్లు మనం టోటల్ తక్కువ వచ్చే విధంగా చూడాలని చెప్పాం సో ఇక్కడ సెకండ్ కార్బన్ ఉంది రెండు ఇక్కడ ఫోర్త్ కార్బన్ దగ్గర పైన ఒకటి కింద ఒకటి ఉంది రెండు ఉన్నాయి అంటే ఫోర్ ఫోర్ అవుతుంది రెండు ఇవి ఎనిమిది రెండు పదైదు ఏది నెంబరు రైట్ నుండి లెఫ్ట్కి ఇస్తే మరి ఇటు నుండి ఇస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇలా వచ్చింది నెంబరు ఇప్పుడు ఈ సఫిక్స్లు టోటల్ ఇది త్రీ కాబట్టి త్రీ అండ్ త్రీ సిక్స్ అవుతుంది సిక్స్ ఇక్కడ ఫైవ్ లెవెన్ అవుతుంది అంటే ఇటు నుంచి వెళ్తే పదైదు టోటల్ ఇటు నుండి వస్తే లెవెనే టోటల్ తక్కువ ఉండాలని చెప్పాం మనం సో టోటల్ తక్కువ అంటే పది అనేది తక్కువ కాబట్టి నెంబర్ ఇది తప్పు అని అర్థం అంటే నెంబరింగ్ లెఫ్ట్ నుండి రైట్ వద్దు రైట్ నుండి లెఫ్ట్కి ఇచ్చాము ఇది రైట్ ఫస్ట్ మనం లాంగ్ చైన్ సెలెక్ట్ చేసుకోవడం రెండోది నెంబరింగ్ చెప్పడం నెంబర్ ఇచ్చేటప్పుడు ఈ సఫిక్స్లు ఎవరైతే ఉన్నారో వాటి యొక్క టోటల్ తక్కువ వచ్చే విధంగా ఉండాలా టోటల్ తక్కువ వచ్చే విధంగా ఉండాలా ఇప్పుడు పేరు రాద్దాం మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అవ్వకుండానే రాయొచ్చు ఏది ముందు ఏదనక ఎందుకంటే రెండు రెండు ఉన్నాయి కాబట్టి అయితే ఒకటి ఉంటే మనము ఒకటి ఉంటే సింగిల్ రెండు ఉంటే డై అంటాం మూడు ఉంటే ట్రై అని రాస్తాం నాలుగు ఉంటే టెట్రా అనే పదాలను వాడాలి
సో రెండు మిథైల్ గ్రూపులు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? రెండు దగ్గర, నాలుగు దగ్గర. సో కాబట్టి 2, 4 రెండు కాబట్టి డై. ఎవరాళ్ళు? మిథైల్ 2, 4 డై మిథైల్ కామా. నెక్స్ట్ 4 దగ్గర ఇంకొకరు ఉన్నారు, ఇథైల్ గ్రూప్. కాబట్టి నెక్స్ట్ 4 ఇథైల్, 4 ఇథైల్. సో సబ్స్టిట్యూషన్ రాశాం, 2, 4 రెండు కాబట్టి డై మిథైల్, నాలుగు దగ్గర ఇథైల్ గ్రూప్ రాశాం. మరి మొత్తం కార్బన్ ఎన్ని? 6. కాబట్టి 6 అంటే ఎక్స్, అన్ని సింగిల్ బాండ్ అంటే ఆల్ 10. సో దట్స్ వై ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ ఏన్, ఎక్స్ ఏన్. సో దిస్ ఇస్ ద టోటల్ నేమ్, ఇది రైట్ నేమ్ అవుతుంది. సో ఈ ఇచ్చిన కార్బన్ కాంపౌండ్ కు ఐయుపాక్ నేమ్ ఏమిటి అని అడిగినప్పుడు 2, 4 డైమెథైల్, 4 ఇథైల్ ఎక్సేన్, 4 ఇథైల్ ఎక్సేన్. ఇలాగా కార్బన్ కాంపౌండ్స్ నేమ్ అనేది పెట్టాలి. ఇక్కడ ఉన్న కార్బన్ కాంపౌండ్ లో దీనికి నేమ్ ఎలా ఇస్తామో చూస్తే, పొడవైన చైన్ సెలెక్ట్ చేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6. సో 6 కార్బన్లు ఉన్నాయి, ఇది పొడవైంది. మరి నెంబరు రైట్ నుండి లెఫ్ట్కి ఇవ్వాలా, లెఫ్ట్ నుండి రైట్కి ఇవ్వాలా ఆలోచిస్తే, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు 1, 2 అంటే ఇటు నుండి నెంబర్ ఇచ్చారు, మరి ఇటువైపు నుండి కూడా ఇవ్వచ్చు కదంటే 1, 2, 3, 4, 5, 6 అవుతుంది. ఇక్కడ డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్స్ కనిపిస్తున్నాయి మనకు. ఓన్లీ డబుల్ బాండ్ ఉంటే డబుల్ బాండ్కు తక్కువ నెంబర్ వచ్చే విధంగా ఇస్తాం. ఇప్పుడు ఓన్లీ ట్రిపుల్ బాండ్ ఉంటే ట్రిపుల్ బాండ్కి తక్కువ నెంబర్ వచ్చే విధంగా ఇస్తాం. కానీ ఒకే కాంపౌండ్లో డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ కూడా ఉన్నప్పుడు డబుల్ బాండ్ దగ్గర నెంబర్ ఇటు నుండి ఇస్తే 3, ఇది 6, మొత్తం 9. ఇటు నుండి ఇస్తే 1, 4, 5 అంటే టోటల్ తక్కువ ఉండేది చూసుకోవాలన్నాం కదా మనం మరలా. సో ఇక్కడ ఈ ప్రయారిటీ ఒకటి. ఇంకొకటి ఆలోచిస్తే ఏంటంటే, అసలు డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు ట్రిపుల్ బాండ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం, డబుల్ బాండ్ కంటే ట్రిపుల్ బాండ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. సో ఇక్కడ 1, ఇక్కడ 4 దగ్గర ఉంది. సో 2 సబ్స్టిట్యూషన్స్ మొత్తం 5 అవుతుంది. కాబట్టి నెంబర్ ఇలా ఇవ్వాలి, పేరు ఇలా రాయాలి. ఇది మొత్తం 6 కార్బన్లు కాబట్టి ఎక్స్ ఎక్స్. 4 దగ్గర డబుల్ బాండ్ ఉంది కాబట్టి 4 ఈన్. నెక్స్ట్ 1 దగ్గర ట్రిపుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్. సో 1 ఐ. సో దిస్ ఈజ్ నేమ్ ఎక్స్. 4 ఈన్ 1 ఐ. డబుల్ బాండ్ ఉంటే ఈన్ అని, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్ అని చెప్పాలి. సో ఇలాగా కార్బన్ కాంపౌండ్స్ కు ఐయుపాక్ నేమ్ అనేది రాయటము జరుగుతుంది.